భారత్ లగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ముగిసింది. అయితే ఇక బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చేతులెత్తేసిన క్రమంలో శుభమన్ గిల్ నిలబడ్డాడు, సెంచరీతో కథను తొక్కాడు. గత కొన్ని రోజులుగా శుభమన్ గిల్ చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక తన యావరేజ్ పరుగుల ఖాతా కనుక చూసుకున్నట్టయితే 18-20లోనే ఉండటం జరిగింది. కానీ ఈ రోజు ఇన్నింగ్స్ మాత్రం చాలా అద్భుతంగా తను సెంచరీతో చాలా మంచిగా పూర్తి చేశాడు. 134 బంతుల్లో సెంచరీని సాధించాడు. అయితే శతకాన్ని అందుకున్న తర్వాత గిల్ సెలబ్రేషన్స్ చాలామంది క్రికెట్ అభిమానులకు తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే గట్టిగా అరుస్తూ గర్జిస్తూ ఆకాశం వైపు వీరోచితంగా చూస్తూ ఆహా ఒక స్టైల్ ఆఫ్ సెలబ్రేషన్స్ని చేస్తాడు. కానీ ఈసారి సెంచరీ తర్వాత అలాంటి గర్జనలు ఏమీ కనిపించలేదు. కనీసం గిల్ ముఖం పైన చిరునవ్వు కూడా లేదు. భావోద్వేగంతో కన్నీటిని ఆపుకుంటూ ఆకాశం వైపు తలెత్తాడు. ఇది గమనించిన అక్కడున్న ద్రావిడ్తో పాటుగా కొంతమంది అభిమానులు గిల్ యూ షుడ్ బీ బ్యాక్ అంటూ గట్టిగా అరవడం కూడా మొదలుపెట్టారు. అయితే ఇక గిల్ మ్యాచ్ ఆడుతున్నాడని తెలిసి ఇక చూడడానికి వచ్చిన సారా టెండూల్కర్ కూడా గిల్ సెలబ్రేషన్స్ చూసి షాక్ అయింది. అయితే గిల్ ఏడుస్తున్నాడన్న విషయం తెలుసుకుని సారా మాత్రం చాలా బాధగా ఫీల్ అయింది. ఇక తల దించుకుని కేవలం 2 సార్లు చప్పట్లు కొట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా చాలా ఎమోషనల్ అని, ఎమోషనల్ మూమెంట్ ఆఫ్ శుభమన్ గిల్ అని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది.